రకరకాల హెల్త్ ఇష్యూస్కి రకరకాల జ్యూసెస్ ఉన్నాయి, అవి తాగితే సరిపోతుంది, ఇవన్నీ రెక్టిఫై అవుతాయి అంటూ చాలా వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. సార్, ఆ జ్యూస్ తాగండి ఇది తగ్గిపోతుంది, ఈ జ్యూస్ తాగండి ఇది తగ్గిపోతుంది, ఇట్లా రకరకాల చూస్తూ ఉన్నాం సార్. ఏది హెల్దీ, ఏది అన్హెల్దీ? అండ్ ఇంకోటి, కూల్ డ్రింక్స్లో కూడా డైట్ కోక్ ఒకటి ఉంది, అది తాగితే వాట్ ఎవర్ యూ ఈట్ అది డైజెస్ట్ అయిపోతుంది, ఇది కూడా ఒకటి ఉంది. అసలు అవి తీసుకోవాలా తీసుకోవద్దా? ఇప్పుడు యాక్చువల్గా ఈ గుమ్మడికాయ జ్యూసు, సొరకాయ జ్యూసు, మునగాకు జ్యూసు, వెజిటబుల్ సూప్స్, ఇట్లాంటివన్నీ మంచిదే. సరే, ఈ అవేర్నెస్ ఉండేవాళ్ళు ఫుడ్ కూడా మంచిది తింటూ ఉంటారు. సో వీళ్ళకి చెప్పనక్కర్లే. ఇప్పుడు జంక్ తినే వాళ్ళకి గుమ్మడికాయ జ్యూస్ తాగుదాము, తేనె నిమ్మకాయ తాగుదాము, లేదో వెజిటబుల్ సూప్ తాగుదాము అనే ఐడియా రాదు. సో ఇవన్నీ రైట్ థింకింగ్ ఉండే వాళ్ళకి ఇట్లా ఐడియాస్ వస్తాయి. సో వీళ్ళు రోజు చెత్త తిని ఏదో జ్యూస్ తాగితే ఏం లాభంలే. రైట్ ఫుడ్డు, మీరు జ్యూసో ఏదో కాఫీలో టీలో కూల్ డ్రింక్లో తాగకుండా మీరు వెజిటబుల్ జ్యూసులు, ఫ్రూట్ జ్యూసులు తాగితే మంచిది. పర్టికులర్లీ తినగలిగితే గుమ్మడికాయ మొక్కే తినేది మంచిది. మొక్క ఇంత దినాల తినలేవు కాబట్టి జ్యూస్ చేసుకుంటారు. కానీ గుమ్మడికాయ, సొరకాయ, ఇవన్నీ కుక్కుంబర్, కీరా దోసకాయ ఇవన్నీ ఫ్రెష్గా అట్లే తింటే మీకు ఆ ఫైబర్ కూడా ఎక్కువ పోతుంది. జ్యూస్లో కూడా ఫైబర్ ఉంటుంది కొద్దిగా, బట్ బేసిక్ ఫైబర్ అంతా మనం బయట పారేస్తాం కదా, పిప్పి బయట పారేస్తున్నాం. అది కాకుండా అట్లా తినగలిగితే, అంత టైం లేదు కదా, బిజీ కదా, పోనీ వాళ్ళకి మంచిదే. జ్యూస్ అన్నా తాగండి, ఫ్రూట్ జ్యూస్లు, కూల్ డ్రింక్స్ కంటే, చెత్త కంటే. వీలైనంత వరకు ఫ్రూట్స్, మీరు ఆరెంజ్ కానీ పైనాపిల్ కానీ ఏదైనా ఫ్రూట్స్ అట్లే ముక్కలుగా తింటే ఇంకా మంచిది. లేనోళ్ళు గిట్టక్కడ కానీ జ్యూస్ తాగుతారు, బట్ విత్ ఫైబర్ తింటే చాలా మంచిది. అది కూడా కెమికల్స్ కొట్టకుండా ఉండే వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ లోపల తెలుసుకుంటా ఉంటే ఎక్కువ మంది కెమికల్స్ స్ప్రే ఎక్కువ చేస్తారు వెజిటబుల్స్కి, అది కూడా మంచిది కాదు. సో అది కాక ఇంకా ఈ క్యాలరీస్ ఉన్నాయి, ఎక్కువ చక్కెర ఉంటుంది కూల్ డ్రింక్స్లో అని చెప్పి డైట్ అని చెప్పి అన్నీ వస్తాడు రకరకాల కూల్ డ్రింక్స్ అన్ని. వాటిలో రీసెంట్గా నేను కనుక్కునేది ఏమంటే ఆస్పర్టేమ్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆస్పర్టేమ్ అది వచ్చి క్యాలరీస్ ఏమి ఇవ్వదు, కరెక్టే, జీరో క్యాలరీస్, బట్ అది కంటిన్యూగా తాగితే మీ నర్వ్ సిస్టమ్ దెబ్బతిని బ్రెయిన్ లో నుంచి బాడీ కనెక్షన్ ఉండే న్యూరలాజికల్ డిజార్డర్స్ అన్నీ వస్తాయి, షివరింగ్ ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేది. నర్వస్ సిస్టమ్ మీద అది పనిచేసి మీ బ్రెయిన్ మీద యాక్ట్ చేస్తుందని చెప్పి రీసెంట్ ఫైండింగ్. సో ఇవన్నీ దాన్ని ఏదో మనకు, మనం మాయలో ఉన్నాం కాబట్టి ఇంకా మాయలో పెట్టేదానికి సిస్టమ్ ఏదో పనిచేస్తూ ఉంటుంది. దాన్ని కనుక్కొని మనము మంచిగా సీజనల్ ఫ్రూట్స్ తినండి, మీరు తినే టైం లేకపోతే జ్యూస్ కూడా తాగండి, వెజిటబుల్స్ బాగా తినండి. ఇంతకుముందు మనం అనుకున్నట్టు రైట్ ఫుడ్ తింటే ఒక నెలలో కొత్త మనుషులుగా తయారవుతారు. ఒక నెల ఇది పాటిస్తే కాఫీలు, టీలు, పాలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు ఆపేసి పొద్దున్నే మిల్లెట్స్తో ఫుడ్, సాయంత్రం జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, సద్ద రొట్టెలు, సీజనల్ ఫ్రూట్స్ రెండు పూట్ల, పొద్దున్నే 1 to 2 hours వాకింగ్ అండ్ రన్నింగ్. అంటే నేనేమి సినిమాలో పరిగెత్తే పరిగెత్తనక్కర్లే, వాళ్ళు సినిమా కోసం పరిగె, మనము ఫాస్ట్ వాకింగ్, మళ్ళీ స్లో వాకింగ్ పెద్దవాళ్ళకి, ఓ 40-50 ఏళ్ళు ఉండే వాళ్ళకి కొంచెం ఫాస్ట్ వాకింగ్, మళ్ళీ రన్నింగ్ కొద్దిగా, మళ్ళీ కొంచెం హార్ట్ లంగ్స్ కొట్టుకుంటాయి, అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, డోపమైన్స్ రిలీజ్ అవుతాయి, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మళ్ళీ మీకు ఆయాసం వచ్చినప్పుడు మళ్ళీ నిలబండి, మళ్ళీ కొంచెం నడవండి, మళ్ళీ పరిగెత్తండి, మళ్ళీ నడవండి. లేడీస్కి అయితే బయట మేము పరిగెత్తలేమనే వాళ్ళకి స్కిప్పింగ్ చేయండి. అట్లా స్కిప్పింగ్ చేసిన వాళ్ళకి ఎనర్జీ నాకు భలే ఉందని చెప్పి నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అట్లా మీరు హార్ట్ లంగ్స్ పాల్పిటేషన్ కావాలా, ముందు ఆహారం సంపాదించుకునేటప్పుడు పరిగెత్తిపోయేవాళ్ళం, జంతువులతో ఫైటింగ్ చేసేవాళ్ళం, చెట్లు ఎక్కేవాళ్ళం, ఏమో చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం లేదు కదా, సైలెంట్గా ఉంటాం, లేచి నడి, అసలు కుర్జీ నుంచి లేచేదే పెద్ద పని అనుకుంటాను. అందుకని హార్ట్ అటాక్ ఎందుకు చెప్పదంటే, చెప్పదు అది హార్ట్ అటాక్ వచ్చి చెప్పాలంటే సింటమ్ నువ్వు అలర్ట్గా ఉండాలి కదా, గమ్మున మంట పెట్టేస్తే అట్లే ఉంటుంది, హార్ట్ అటాక్ వస్తాడు అట్లే చచ్చిపోతాడు, అంతే, కూర్చోనే చచ్చిపోతాడు. సో ఆ అలర్ట్నెస్ అనేది మొత్తం పోయింది పూర్తిగా. సో దానికి ఈ రకమైన ఎక్సర్సైజులు, ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది పిల్లలు చిన్నప్పటి నుంచి చెప్పాలి. మంచి స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేయాలా, ఏమీ లేకపోతే పిల్లోళ్ళు అక్కడ ఉండేవాళ్ళే ఏదో ఒకటి దాగుడు మూతలు, ఇంకోటో కోతి కొమ్మచ్చు, కబడ్డీను, విలేజ్ గేమ్స్ ఉన్నాయి పెద్దగా, ఫుట్బాల్, టెన్నిస్, ర్యాకెట్లు కాస్ట్లీ అనుకుంటే విలేజ్లో 100 రకాల గేమ్స్ ఉన్నాయి ఫిజికల్గా ఆడేటి, వాటిలన్నింటిలో ఇన్వాల్వ్ కావాలి. సో ఇవన్నీ చేస్తే పిల్లోళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, పెద్దోళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఫస్ట్ పెద్దోళ్ళు ఆరోగ్యం ఉంటే పిల్లలకి ఆరోగ్యం గురించి చెప్పచ్చు.
అదే న్యాచురల్ ఫ్రూట్ జ్యూసెస్ ఏవైతే ఈ వెజిటేబుల్ జ్యూసెస్ గ్రీన్ జ్యూసెస్ తాగండి అని అంటున్నారు కదా సార్, అవి తాగితే 200 రోగాలు రావు, 300 రోగాలు రావు ఈ ఒక్క జ్యూస్తో అని చెప్తూ ఉంటారు. ఇందులో ఎంత నిజం ఉంది? అదే ఇప్పుడు కొన్ని తమ్నీల్స్ అట్లే పెడతారు. నా వీడియోలో కూడా కొంతమంది ఏదో తమ్నీల్స్ పెట్టేది ముందరూ ఏదో బయట పెట్టామని వీడియో పట్టించుకునేది లేదు. మనం పెట్టుకొని చూసిన వాళ్ళు చూసుకుంటే తిట్టాలని తిట్టుకుంటారు. నేను పెట్టా కదా తమ్నీలు, నేను మీరు మాట్లాడేసి వెళ్ళిపోతా అంతే. నేనేమి 3 రోజుల్లో 30 ఏళ్ళు పెంచిన పొట్ట 3 రోజుల్లో మీ పొట్ట మాయం అనేస్తాడు తమ్నీలు. 30 ఏళ్ళు పొట్ట పెంచి 3 రోజులు ఎట్లా మాయం అవుతుంది? ఎంత కష్టపడితే అవుతుంది అది? ఎన్ని రోజులు కష్టపడితే అవుతుంది? సో ఇట్లా ఇట్లాంటివి పని చేయవు. ఇప్పుడు రోజంతా చెత్త తిని రోజు సాయంత్రం నువ్వు అశ్వగంధ బ్రహ్మి ఏదో కషాయాలు తాగుతాడు, నువ్వు జ్యూస్ తాగుతాడు, ఏం జరగదు. నువ్వు తినేది ఇంత జంక్ అయితే ఇంత మంచి చేస్తే అదేం పెద్ద పని అది పని చేయదు. నువ్వు రైట్ ఫుడ్ తిని ఇంతమంది అటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండి ఒక పూట తిని మంచిగా సాయంత్రం ఫ్రూట్స్ తింటే నీకు ఏమి జ్యూసులు అవసరం లే, ఏమి కషాయాలు అవసరం లే, ఏ ఆయుర్వేదం అవసరం లే, ఏ హోమియోపతి అవసరం లే, ఏ అలోపతి అవసరం లే, ఏం అవసరం లే. జొన్న రొట్టెలు ఫ్రెష్గా చేసుకొని జొన్న పిండి కూడా మీరే చేసుకోవాలి. జొన్న పిండిలో కూడా బియ్యం పిండి కలుపుతారు, రాగి పిండిలో కూడా బియ్యం పిండి కలుపుతారు. మంచిగా పచ్చజొన్నలు రాయచూరు జొన్నలు తెచ్చుకొని కొంచెం చేదు వస్తాయి అయినా సూపర్ అవి. అవి వాటితో రొట్టె చేసుకొని మంచిగా నూనెకాయ కూర ఓ పొడి పల్లీల పొడి పెట్టుకొని నెయ్యి వేసుకొని బాగా తొక్కాలు వేసి బాగా నా 3 రొట్టెలు తినేసి 2 మామిడి పళ్ళు తినేసి అన్ని పల్లీలు నోట్లు వేసుకొని పో. సాయంత్రం ఆకలి ఉండదు, ఇంకేం అవసరం లే. ఈ జ్యూసులు అది పెద్ద కన్ఫ్యూజన్ చేసేసినారు. మీరు చేయాల్సిన టైం మీకు ఉంటే మీరు ఏం చేయాలంటే మీ బ్యాక్యార్డ్లోనో మీ రూఫ్ టాప్ మీదనో 4 ఆకుకూరలు 4 కూరగాయలు నాటు విత్తనాలు వేసుకొని మంచిగా టమాటాలు బాగా మెత్తకుండే నాటు టమాటాలు పూర్వం వస్తున్నాయి కదా ఆ టమాటాలు ఆ పచ్చిమిర్చి వేసుకొని మీరు మీ వెజిటబుల్స్ పండించుకుంటే మీ రిచెస్ట్ పీపుల్ జూబ్లీహిల్స్లో ఉండే వాళ్ళకంటే కూడా మీ రిచెస్ట్ ఎప్పుడైతారంటే మీ బ్యాక్యార్డ్లో 10 టమాటా మొక్కలు 10 మిర్చి మొక్కలు 10 బెండ 10 వంగ 2 ఆకుకూరలు 2 బొప్పాయి చెట్లు నాటు బొప్పాయిలు 2 మునక్కాయ చెట్లు 2 కరేపాకు చెట్లు అంత కొత్తిమీర అంత పుదీనా అవి అవి వేసుకొని ఉంటే సూపర్. వాటితో జ్యూసులు చేసుకోండి, మీరు వేసుకోండి, ఆరోగ్యం పరిగెత్త వస్తుంది మీకు. డ్యామేజ్ అయినాక పరిగెత్తేది కాదు, డ్యామేజ్ కాకపోతే యాక్సిడెంట్ అయినాక నాకు ఇన్సూరెన్స్ ఉంది 10 లక్షలు పెట్టి చేయండి అంటే డాష్ వేసినప్పుడు అంతా పచ్చడైపోయింటుంది. ఆ పచ్చడైపోయిన దాన్ని ఎంత ఇన్సూరెన్స్ ఇచ్చి అటెండ్ చేస్తాడు వాడు? సో డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ నాకు జబ్బు చునక చూసుకుందాంలేని వెరవే కదండి. అందరికీ వస్తే మాకు వచ్చినాయి 50 ఏళ్ళకి 55 ఏళ్ళకి. మేము కూడా అమ్మ నాయన అని అన్నీ బయటపడ్డాం. పొద్దునే ట్రైన్ లేట్ అయింది, 11:00 11:00 అయింది. సమోసా సమోసా అని వచ్చినాడు సరే ఇటు చూసిన తిన్నాం అనిపించి రే వద్దురా ప్రసాద్ నిజంగానే నోరు మూసుకొని వచ్చినా ఇంట్లో మంచిగా తిన్నా. అంటే ఆ కంట్రోల్ కూడా వస్తుంది తింటా ఉన్నా. మీకు ఎప్పుడు రైట్ ఫుడ్ తింటారో, ఎప్పుడు మీ థాట్ ప్రాసెస్ మారుతుందో, ఎప్పుడు జిడ్డు కృష్ణమూర్తిని అర్థం చేసుకుంటారో, ఎప్పుడు రమణ మహర్షిని అర్థం చేసుకుంటారో, అర్థం చేసుకుని ట్రై చేస్తారో, ఎప్పుడు బుద్ధుడిని అర్థం చేసుకుంటారో, ఎప్పుడు ఓషో వీడియోలు చూస్తారో, అప్పుడు మీకు మీ మీద అర్థం చేసుకుంటారు. నేనేమి పెద్ద తోపు కాదు, నాకు తెలుసు నేను వెరీ సింపుల్. నేనేం వాళ్ళతో వాళ్ళ పేర్లు చెప్తాను అంతేగాని వాళ్ళు ఎక్కడో ఉండరు, వాళ్ళు థింకింగ్ వాళ్ళు ఎక్కడో కానీ అది అబ్జర్వ్ చేసే కొద్దికి వాళ్ళు చెప్తామండి, అది అర్థం చేసుకునే కొద్దికి స్పిరిచువాలిటీ ఫిలాసఫీ నేచరు అన్నీ కలిసిపోయి ఇట్లా వస్తుంది తల్లిలాగా. ఆ నేచర్ వచ్చి రానైనా అని నేను కౌలించుకొని నిన్ను బిడ్డలా కాపాడుకుంటాను. దాంతో నువ్వు అట్లా అలైన్ అయిపోవాలి నేచర్తో, అంతే వెరీ సింపుల్. అంతకంటే ఏం లేదు చెప్పేదాన్ని కూడా. మీరు ఎప్పుడు జబ్బులు గిబ్బులు అడుగుతూ ఉంటారు, మీ బుర్ర బాగుంటే ఇటు కూర్చొని ఉంటే అన్నీ మీకు విషయాలు తెలుసు, అందరికీ తెలుసు. ముందంటే చాలామంది తెలియదు, టాబ్లెట్ వేసుకుంటేనే జబ్బు తగ్గుతుంది కదా, నేను షుగర్ తగ్గుతుంది అన్నీ అనేవాళ్ళు పాప ముసలాళ్ళు. ఇప్పుడు కొరలు తిని సాంబలు తిని వాకింగ్ చేస్తే షుగర్ తగ్గిపోతుంది, మీకు సస్టైన్ రిలీజ్ ఆఫ్ గ్లూకోస్ వస్తే, మీరు వాకింగ్ చేస్తే ఫిజికల్గా మీరు మీకు గ్లూకోస్ ఇంప్రూవ్ అయ్యేదానికి ప్యాంక్రియాస్కి ఏం చేస్తే ప్యాంక్రియాస్ కరెక్ట్గా ఇన్సులిన్ తయారు చేసి మీ స్లోగా రిలీజ్ అయ్యే గ్లూకోస్ బర్న్ చేస్తే షుగర్ రాదు అనేది పాప తెలియదు వాళ్ళకి, పెద్దవాళ్ళకి. 20-30 ఏళ్ళ ముందర మాత్రలు మ్యాజిక్ చేస్తాయేమో అనుకున్నారు. ఇప్పుడు లక్కీలీ ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్తో చాలామందికి అరే అడ్వర్స్ డ్రగ్ రియాక్షను ఈ మందుల వల్ల సైడ్ రియాక్షన్స్ ఎక్కువ ఉండయినా ఆయన, ఇది కాదు ఫిజికల్గా ఇట్లా ఉండాలా, మందులు కాదు. ఎప్పుడో ఏదో క్యాన్సర్ వచ్చేసింది, 200 ఉంది బీపీ, వాడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వస్తుంది చచ్చిపోతాడు, వాళ్ళకి మందులు తిని మళ్ళీ కూడా లైఫ్ స్టైల్ మార్చుకొని బయటపడాలా అని చాలామంది యంగ్స్టర్స్ అనుకుంటా ఉంటారు. ఇంతసేపన్నా నెగిటివ్గా మాట్లాడుకున్నాం కానీ చాలామంది మేమంతా అట్లా వచ్చినడమే కదా, ఈ జబ్బు నుంచి బయటపడి ఫుడ్లో మార్చుకొని
నిన్న తెచ్చిన జొన్న రొట్టెలు పొద్దున కూడా తినేసి వస్తా ఉన్నా నేను. మళ్ళీ మీరు స్టూడియోకి వస్తే కాఫీలు టీలు తాగమంటారు ఏమో వద్దురాడు ఆయన, బాగా తినేసి అస్సలు ఇంకా ఫుడ్ మీదకే మైండ్ పోకూడదు. న్యూట్రిషన్ ఫుడ్ తింటే అట్టే తిరుగుతుంది ఎవరికైనా. ఇప్పుడు న్యూట్రిషన్స్ ఫుడ్ తినలేదో ఆ ఇడ్లీలు దోశలు నూడిల్స్ అవి అవి బిస్కెట్లు ఆ బజ్జీలు తింటా ఉంటే ఎప్పుడు పాప రే సరైన ఫుడ్ పెట్టలేదు కదరా మళ్ళా బెటరా అని అడుగుతుంది, మళ్ళీ ఏదో చెత్తేస్తావు మళ్ళీ బెటరా అంటుంది. అటు అడుక్కుంటానే ఉంటుంది, బిన్న అరిగిపోయి పొట్ట పెరుగుతూనే ఉంటుంది. మన వాళ్ళు రన్నింగ్ పోతే కూడా పొట్ట ఒక అడుగు ముందర ఉంటుంది కదా, బిన్న పాస్ అయిపోయినట్టు గిర్ర ఏది పొట్ట దాటినా అంతంత పొట్ట పెరిగిపోతుంది. రైస్ తిని 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 సో ఈ డేంజర్ నుంచి బయటపడేది టాప్ ప్రియారిటీ. పర్టికులర్లీ ఆంధ్ర వాళ్ళకి రైస్ గ్రోయింగ్ ఏరియాలో ఉండే వాళ్ళకి రైస్ని ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యంగా ఉంటారు. అది కూడా ఆర్గానిక్గా పండించి నవరా బియ్యము హై ఫైబర్ ఉండేటివి. వారంలో మూడు నెలల సార్లు తినండి, మూడు నెలల సార్లు జొన్నలు తినండి, మూడు నెలల సార్లు సజ్జలు తినండి, మూడు నెలల సార్లు 6 కిలో సాంబార్లు తినండి. ఒకటే రైస్ పొద్దున ఇడ్లీ దోశ రైసే, మధ్యాహ్నం రైసే, రాత్రి రైసే, మిగిలితే పొద్దున పులిహోర రైసే, మొత్తం రైసే తినేస్తా ఉన్నాడు. అది కూడా బాగా పాలిష్ పెట్టి ఆ తౌడంతా ఆవులకి వేస్తారు. ఆవులేమో 10 లీటర్లు పాలు ఇస్తాడు, మనం అవి తంతే కింద పడతాడు. కిప్పి పిక్కల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కేళ్ళ నొప్పులు, బీ కాంప్లెక్స్ లేదు, బ్రీబోబులు లేదు అంటాడు. సో ఇవన్నీ సైన్స్ తెలుసుకున్నాక ఇప్పుడన్నా మారాలి కదా మనం. ప్లస్ సీడ్స్కి గురించి కూడా చాలామంది రకరకాల చియా సీడ్స్ తినండి, ఫ్లాక్స్ సీడ్స్ తినండి, పంప్కిన్ సీడ్స్ తినండి ఈ మధ్యకాలంలో చాలామంది మాట్లాడుతున్నారు సార్. సార్ అవి కరెక్టేనా? అంటే ఇప్పుడు రైట్ ఫుడ్ తింటా ఇంత మాత్రం అనుకుంటే చూడట్లేదు తింటా అంటే ఇవన్నీ అవసరమే లేదు, అర్థమైందా? సో ఇవన్నీ తింటా కూడా మన టెంప్టేషన్ ఏమైనా తిందాం అనుకునేటప్పుడు చిప్స్ ఇంగోటో ఈ చెత్త చెత్త జంక్ కాకుండా పఫ్లు గిఫ్లు ఇవి కాకుండా మైదా గీదా కాకుండా గుమ్మడి గింజలు తిన్నీలే, చియా సీడ్స్ తాగినీలే, మంచిగా నీళ్ళ లేసుకొని మంచిదే కదా. ఇప్పుడు మంచి చేసేవాళ్ళు మనము వద్దంటే అది అన్ని వద్దంటే అనుకుంటారు, అవి మంచిదే కదా, అవి తినచ్చు. ఇప్పుడు అవి తింటే అవి తిందామనుకునే ఆలోచన ఉండేవాడికి కూడా జొన్న రొట్టు కూడా ఆలోచన వస్తుంది కదా. సో మంచి మంచి పని ఇన్ని చేయాలా, ఇన్ని చేసినా ఇంకా చేయాలి కదా, అది మంచిదే. దాన్ని కాదని దానికి ఎందుకు అన్ని చెత్త బదులు అవి తినచ్చు కదా మంచిగా. అది కూడా ఏది మనకి ఇంట్లో ఉండే మన పుచ్చకాయల్ని అయితే రేటు దాంట్లో కూడా ప్యాక్ చేసిన వాటిలో కూడా రీజనబుల్ రేట్లు ఉండేటివి కూడా చాలా హై ఉండేటివి ఉన్నాయి. ప్యాక్ చేయకుండా అన్పాలిష్డ్ రైస్ విలేజెస్లో దొరికితే అవి అందరూ వాడేదాని స్కోప్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ కాబట్టి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ప్రాబ్లీ తెలంగాణ గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్లు కూడా ఈ మిషన్లన్నింటి సబ్సిడీ కాస్ట్కి ఇండిజినల్స్కి ఇస్తూ ఉన్నాయి విలేజెస్లో. సో ఈ విలేజెస్లో మనకి ఇప్పుడు పిండి మరలు ఉన్నట్లు, పిండి రుబ్బేటివి రవ్వలు చేసే మిషన్లు ఉన్నట్లు, ఇవి కూడా విలేజెస్లో వచ్చేస్తే అక్కడ పండించిండేటివి వాళ్ళు తీసుకొని రావి అట్టే పెట్టుకొని ఎప్పుడు అవసరమంటే 10 కిలోలు తీసుకొని మిషన్కి వేసుకొని ఆ పొట్టు తీసుకొని వాడుకుంటారు, మళ్ళీ అవసరమంటే మళ్ళీ పొట్టు తీసుకొని వాడుకుంటారు. సో ఆ రకంగా విలేజెస్లో అవన్నీ వస్తే అప్పుడు విలేజెస్లో ఉండే వాళ్ళకి అవి తక్కువ రేటు దొరుకుతాయి, వాళ్ళందరూ తినచ్చు. సో సిటీలకి బాగా నీట్గా ప్యాకింగ్ ఉండాలా, ఇంకా వీలైతే వాక్యూమ్ ప్యాకింగ్ ఉండాలా, లోపల పురుగు పడకూడదు. ఇప్పుడు విలేజెస్లో పురుగు పడితే ఎవరు లెక్క చేయరు, ఏ పురుగు పడిందిరా ఎండకేరా అంటారు అంతే. అవును, ఎండకేస్తారు మళ్ళీ తిరిగేస్తారు, ఇప్పుడు పురుగు పడి అమ్మో అని పురుగు పడితే ఏమో అదేదో కాశ్మీర్ వచ్చినట్టు భయపడిపోతూ ఉంటారు. అట్లా పురుగు పడింది అంటే అది కెమికల్స్ లేని ఫుడ్ అని అర్థం. అచ్చా, సో మామూలుగా లక్ష్మణ రేఖ ఇస్తావు అటు ఇచ్చేమని రావు కదా, సో అది విషమని. సో లక్ష్మణ రేఖ పొడినే చేసి లోపల వేస్తే కూడా ఏం పురుగులు రావు ఏమి ఉండవు అట్లే అటే తెచ్చిపోతాయి. సో వారి పురుగులు పడేది పురుగులు పడతా ఉన్నాయి అంటే దాన్ని భయపడినక్కర్లే. సిటీలో ఉండే వాళ్ళకి వాక్యూమ్ ప్యాకింగ్ చేయాలా, నైట్రోజన్ ఫిల్ చేయాలా, పురుగు పడకుండా చూసుకోవాలా, కాబట్టి ఇవన్నీ ఓవర్ రేట్స్ అవుతాయి, అప్పుడు రేట్ ఎక్కువైతుంది. ప్లస్ పెద్ద కంపెనీలు దానికి 1-2 లక్షలు ఇచ్చి జీతాలు ఇచ్చి ఎంప్లాయీస్ని పెట్టుకోవాలా, ఐఏఎం ఎంబీఏ చదివిన వాళ్ళని పెట్టుకోవాలా, వాళ్ళకి ఓవర్ రేట్స్ అన్ని పడతాయి కదా. అందుకే ఈ రైట్ ఫుడ్ దొరకాలంటే పల్లెల్లోనే బేసిక్ ప్రాసెసింగ్ మిషన్ ఉండాలి. అప్పుడు వాళ్ళు ఇవన్నీ లెక్కేసుకోవాలి, మనకు వాళ్ళకి అమ్మితే 30 రూపాయలు వస్తుంది, మనకు ఖర్చు 20 రూపాయలు అయింది, 60 రూపాయలకి అమ్మేద్దాంలే 70కి అమ్మేద్దాంలే అనుకుంటారు పల్లెల్లో. వాళ్ళకి 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చినా పాపం హ్యాపీగానే ఉంటారు కదా. సో అందుకని ఈ బేసిక్ ప్రాసెసింగ్ మిషన్ అంత అందరికీ వస్తే అందరూ తినగలరు, అందరికి హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. సిటీలో ఉండే వాళ్ళకే కాకుండా అందరికీ వచ్చేదానికి స్కోప్ ఉంది. ఆయుర్వేదిక్కి సంబంధించిన ఈ చూర్ణాలు ఏవైతే ఉంటాయో సార్, రకరకాల బ్రాండ్స్, రకరకాల ప్యాకింగ్ అవి కూడా దాంట్లో జెన్యున్ ఏవి అని ఎట్లా తెలుసుకోవాలి? అంటే అదే ఇంత ముందర అనుకున్నట్లు
ఏదో మరి ఇంటికాడ ఎవరన్నా మీకు తెలిసిన పక్కన విలేజ్లోనో పక్కన పల్లెలోనో వాళ్ళు త్రిఫల చూడడము మంచిగా ఉసిరికాయ తానికాయ కరక్కాయ వేసి చేస్తారంటే అది బెస్ట్. అది లేనప్పుడు ఏదో ఒక బ్రాండ్ని బిలీవ్ చేయాలి. అది ఇంకా మీ విజన్కే. ఇప్పుడు రైట్ ఫుడ్ తినకుండా ఈ కషాయాలు చూర్ణాలన్నీ వాడేది వేస్టే. రైట్ ఫుడ్ తిన్నప్పుడు ఇవన్నీ అవసరంలే. సో ఇంకొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉండేవాళ్ళు మాకు ఎన్ని తింటామంటే కొంచెం కఫం ఉంది, కొంచెము పిత్తం ఉంది, వాతం ఉంది, ఏదో దోషాలు ఉంటాయి కాబట్టి దానికోసం ఆయుర్వేదంలో కొన్ని సజెషన్స్ చేస్తారు తినచ్చు కొన్ని రోజులు. సో అదే ఫుడ్ లాగా తినే పనిలే. కొన్ని రోజులు తింటాం మనం మానేస్తాం, మళ్ళీ ఫుడ్లోనే కంట్రోల్ చేసుకుంటాం. ఏ రకమైన ఫుడ్ తింటే నీకు వాతదోషం ఎక్కువైతే ఉంది, ఏ రకమైన తింటే నీకు పిత్తం కంట్రోల్ అవుతుంది అనేది కొంచెం ఆయుర్వేదిక్ డాక్టర్లు అడిగి అది కూడా పోవచ్చు. మీ తినే ఆహార పదార్థాలను ఏది ఎక్కువ చేయాలా, ఏ సీజన్లో ఏది తినాలా అనే నాలెడ్జి మంచి ఆయుర్వేదిక్ డాక్టరు మీ ఇంట్లో పెద్దోళ్ళో ముసలోళ్ళో రే ఈ సీజన్లో తినకూడదురా ఇది మంచిది కాదురా అని చెప్తారు, ఏవో ఉంటాయి కదా అది ఫాలో కావచ్చు. అంత నాలెడ్జి వాటి మీద నా పట్టు నాకు లేదు. నేను ఏ వెజిటబుల్ అయినా ఏ సీజన్లో వచ్చిన ఫుడ్స్ అవి తింటా ఉంటా. ఇంక నాకు వచ్చిన అసిడిటీలు అల్సర్లు డీబీటీలు రకరకాల సిరింగోమీలు రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఫుడ్ హ్యాబిట్స్తో వీటితోనే పోయినాయి. రన్నింగ్ చేస్తే పోయినాయి. రెండు సార్లు పొద్దున సాయంత్రం రెండు సార్లు తింటే పోయినాయి. సాయంత్రం అర్లీగా పడుకుంటే పోయినాయి. పొద్దున్నే రెండు కొమ్ముడుకోలేసి ఏం పనులు చేసుకున్నా హ్యాపీగా రోజంతా ఎనర్జెటిక్గా ఉంది. ఇప్పుడు రాత్రి అంతా జర్నీ చేసినా బాగానే ఉండాలి కదా. ఇప్పుడు ఇంకా రెండు స్టూడియోలకు పోతాను, ఎట్లంతా జరుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.